హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు నేను జున్ను చేద్దాం అనుకుంటున్నాను. 2 గ్లాసులు జున్ను పాలు తీసుకున్నాను ఫస్ట్, తర్వాత ఈ ఫస్ట్ డే పాలు అన్నమాట, అందుకని బాగా చిక్కగా ఉంటాయి. ఇది ఆవు పాలు అన్నమాట. ఇవి ప్యాకెట్ తీసుకున్నాను 1/2 లీటరు. ఒక 2 గ్లాసుల పాలకి 2 గ్లాసులు మామూలు పాలు పడతాయి. బెల్లం 3/4 గ్లాస్ వేసాను. మీరు కావాలంటే 1/2 గ్లాస్ షుగర్ వేసుకోవచ్చు, బాగా స్వీట్ కావాలనుకుంటే. అది కొంచెం కరిగే వరకు కొంచెం 5 మినిట్స్ తిప్పాలి. మనం పొడి చేసి వేసినా అది కొంచెం సేపు కలపాలి. బాగా కరిగిన తర్వాత అప్పుడు మనం కుక్కర్లో పెట్టాలి. దీనికి యాడ్ చేయాలి మిరియాల పొడి, సొంటి పొడి కూడా వేసుకోవచ్చు. అంటే ఇది టేస్ట్ బాగుంటుంది వేస్తే. ఇది కొంచెం చాలవ చేస్తుందని మిరియాల పొడి వేస్తారనమాట, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. మిరియాల పొడి వేస్తున్నాను, కావాలంటే ఇంకా వేసుకోవచ్చు మీరు. బాగా కరిగిన తర్వాత కుక్కర్లో పెట్టాలి. టేస్ట్ చూసుకోండి ఒకసారి. ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నాను, 4-5 విజిల్స్ రావాలి. ఇది సరిపోతుంది. 5 విజిల్స్ 4 విజిల్స్ వస్తే చాలు. తర్వాత ఇది చల్లారక తింటే ఎమ్మిగా ఉంటుంది, సూపర్ అంటారు. చేసి చూడండి ఒకసారి. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది. రెడీ, జున్ను రెడీ. ఆంధ్రా స్పెషల్ జున్ను. యాక్చువల్గా ఇది చల్లారక తీయాలి, నేను మీకు చూపించడం కోసం నేను తొందరగా తీసాను. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఓకే అండి, జున్ను రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.